సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిరీస్ నుంచి వైదొలగగా, తాజాగా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా టీ20 సిరీస్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. మిచెల్ స్టార్క్ వెన్నునొప్పితో పాటు పక్కటెముకల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నాడని చివరి వన్డే టాస్ సమయంలో ఆసీస్ కెప్టెన్ ఫించ్ వెల్లడించాడు. ఇక టీమిండియాతో జరిగిన తొలి రెండు వన్డేలో బౌలింగ్ చేసిన స్టార్క్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. మొత్తంగా 147 పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. అయితే కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత స్టార్క్ మళ్లీ జట్టుకు అందుబాటులో ఉంటాడని ఫించ్ తెలిపాడు. కానీ టెస్ట్ సిరీస్ ను దృష్టిలో ఉంచుకున్న ఆసీస్ జట్టు యాజమాన్యం స్టార్క్ ను టీ20 సిరీస్ లో ఆడించే ప్రయత్నం చేయకపోవచ్చు. ఒకవేళ స్టార్క్ గనక టెస్ట్ సిరీస్ వరకు కోలుకోకుంటే మాత్రం ఆతిథ్య జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే అని చెప్పొచ్చు. ఇక ముందు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాపై 3వ వన్డేలో గెలుపొందిన టీమిండియాకు టీ20 సిరీస్ ముందు భారీ ఉపశమనం లభించింది. తొలి 2 వన్డేల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీ సేన బుధవారం విజయం సాధించి టీ20 సిరీస్ పై ఆసక్తి పెంచింది. ఇక భారత్ ఆసీస్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుండగా అనంతరం 4 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe.